మీనాక్షి కృష్ణిద్దరు ఊరేస్తారు నాలుగు రోజులు ఆనందంగా గడుపుతారు దాని పట్టుకుందామని కేసు విత్తరా చేద్దామని నేను ఎక్కని గుడి లేదు మొక్కని దేవుడు లేదు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాననుకో కానీ అది వెళ్ళి ఒక లేడీ లాయర్ దగ్గర తలదాచుకుంది ఇంకెందుకు లేటు వెళ్ళి దాన్ని వేసేసి ఫైల్ని దాన్ని లాకు రండి ఉంటే కదా దాన్ని లాకు రావడానికి ఫైల్ పీకు రావడానికి ఆ లేడీ లాయర్ పెద్ద కంచు ఇంటూ దాచిన రిపోర్టర్ పెళ్ళాన్ని మాయం చేసింది ఆ ఫైల్ తీసుకెళ్ళి దాని బొడ్డు దూపుకుంది పెద్ద మనిషిని మర్యాదస్తుని కొంగు లాగలేను ఫైల్ బయటికి తీయలేను బట్టచాటు పుండు బావగారు వైద్యం అన్నట్టైపోయింది నా పరిస్థితి ఇదిగో అచ్చు ఇలాగే ఇలాగే నవ్వాడు మావాడు కూడా ఊరే భద్ర మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందిరా అన్నాను మనకేం పర్లేదు నాన్న మనకు బలరాం ఉన్నాడు అన్నాడు అంటే నే ఫోన్లో కాలింగు నువ్వు కమింగ్ మీకేం కావాలి ఎలాగైనా సరే ఆ లాయర్ దగ్గర ఉన్న ఫైల్ నా చేతికి వస్తే కానీ నా ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ కాదు మరా రిపోర్టర్ పెళ్ళం సంగతి ముందా ఫైల్ మన చేతికి వచ్చింది అనుకో అది ఆ లాయరు మన ఏం చేయలేరు ఆ తర్వాత అదును చూసి దాన్ని ఆ లాయర్ ఎవరు ఇదిగో దాని విజిటింగ్ కార్డు లాయర్ జాహ్నవి మహాముదురు జాహ్నవా అవును బాబు మనిషిని చూస్తే మత్తెక్కిస్తుంది గాని దాని మాటలు మాత్రం మహా పొగరు బాబు నీ పని అయిపోయింది అంకల్ ఏంటి అలా భయపెడుతున్నావు నేనంటున్నది మీరు నాకు అప్పచెప్పిన పని అయిపోతుందని ఎలా ఆ లాయర్ నీకు తెలుసా బాగా తెలుసు తెలుసా అడేడేడేడేడేడే నీ నోటో చక్కెర బొయ్యా నీ మాట ఏంటంటే ఆ ఫైల్స్ అన్ని నా చేతికి వచ్చేసినట్టు నేను ఎమ్మెల్యే అయిపోయినట్టు అధ్యక్ష అని అసెంబ్లీలో అరిచినట్టు ఉందయ్యా గుడ్ న్యూస్ తో ఫోన్ చేస్తాను అంకుల్ వస్తాను థాంక్స్ థాంక్ యూ వెరీ మచ్ ఎలక్షన్స్ కి సిద్ధం కండి నేను ఎలక్షన్ లో గెలవంగానే ఆ చార్మినార్ ని తీసుకొచ్చి నీ చంకలో పెడతానయ్యా బాయ్ అంకుల్ ఉరుము మగాడైనట్టు పిడుగు నడిచొచ్చినట్టు మిరుపు మాట్లాడినట్టు వచ్చాడు మాటిచ్చాడు మనకు నచ్చాడరా అల్లుడు గారు దసరా పండుగ వస్తుంది కదా అమ్మాయిని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం మీనాక్షి కృష్ణిద్దరు ఊరేస్తారు నాలుగు రోజులు ఆనందంగా గడుపుతారు ఏమనుకుంటున్నారు మీ వాళ్ళు వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులతో బట్టలు కొనుక్కునే వాళ్ళ కనబడుతున్నాను నేను తాగే మందు ఖరీదే 10,000 ఉంటుంది అలాంటిది
నాకు డబ్బులు ఇచ్చేస్తాయా మీ వాళ్ళది? కాదండి, అంత స్థాయి మా వాళ్ళకు లేదు. కానీ సార్, శ్రీమంతులు సంపాదించిన కోటి రూపాయల కన్నా పేదవాడు సంపాదించిన రూపాయికే విలువ ఎక్కువ సార్. మా నాన్న మీకిచ్చిన ఈ చిల్లర డబ్బులు ఖర్చు పెట్టడానికి మీకు గంట పడుతుంది. ఇదే డబ్బు మా నాన్న సంపాదించడానికి నెల రోజులు కావాలి సార్. అయినా ఆచారాన్ని పాటించాలిగా, అందుకే ఇచ్చారు, మా ఊరికి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఎగేసుకొని వచ్చేస్తానా? మా మామ మీద చెప్పింది కదా అని నీతో కలిసి రావడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. అమ్మా మీనాక్షి, మామ పిలుస్తుంది పద. దేనికండి? వద్దు, అక్కడికి వస్తే మళ్ళీ నాటకాలు మొదలవుతాయి. ఆ నాటకాన్ని భరించే కన్నా ఈ నాలుగు గోడల మధ్య ఉండటమే మంచిది. మీనాక్షి, ఓసారి ఇలా రామ్మా. పిలుస్తుందిగా పద. నేను రాను. ఏంటి ఇలా సాధించాలనుకుంటున్నావా? నేను ఎవరిని సాధించట్లేదు. నా రాత్రి ఇంతే అని సర్దుకుపోవడం తప్ప నేను చేసేదేం లేదు. అంటే మా మామ పిలిచినా నువ్వు వెళ్ళకపోతే ఏం జరిగిందని మా మామ అడగాలి, అప్పుడు మన గురించి మా మామకి చెప్పాలి. అదే కానీ ప్లాన్. క్రేష్, మీనాక్షి వస్తుందా? ఆ వస్తుంది మామ్, వెళ్ళు. ఏంటి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని నేను బట్టలు కొనుక్కోవాలి అంతేగా? లైవ్ ఇంకేంటి, వెళ్ళు. మీకు ఇష్టం లేకుండా వద్దులేండి. బట్టలు కొనుక్కుంటే మాత్రం అందరూ సంతోషిస్తారా ఏంటి? సరే, నీతో పాటు కలిసి మీ ఊరికి కూడా వస్తాను. వెళ్తావా? ప్లీజ్. లాయర్ గారు. హలో, మిమ్మల్ని. బలరామ్, మీరు మా ఇంటికి ఏంటి? ఏ, రాకూడదా? రావచ్చు, కానీ ఈ టైంలో ఇలా రావచ్చు అంటూనే గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నారే. ఓ సారీ, కమ్ ఇన్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏం తీసుకుంటారు? విషయం. వాట్? జోక్. మీ చేత్తో ఏమిచ్చినా తీసుకుంటాను. మీరు భలే కొత్తగా మాట్లాడుతున్నారు. ఏంటో, మీలాంటి వాళ్ళ దగ్గర అలా అలవాటైపోయింది. ఇప్పుడే వస్తాను. వచ్చేదానికి వెళ్ళడం ఎందుకు? కాఫీ తీసుకురావడానికి.
కాఫీ ఇస్తావు, రెండు రోజుల్లో నాకు కావాల్సిన ఫైల్ ఇస్తావు. ఇవ్వాలి, అది రూలు. కాఫీ. థ్యాంక్స్. ఏమైంది? మరీ ఇంత తీయగా ఉందేంటండి? ఐఎమ్ సారీ, నేను షుగర్ తక్కువగానే వేశాను. మీ చేత్తో ఇచ్చారు కదా, తీపి రెట్టింపైంది. ఏమండి, నేను మిమ్మల్ని పొగిడానండి? నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. పొగడ్తలంటే ఇష్టపడని ఉమెన్, మనిషిని చంపడానికి ఇష్టపడని బెపెన్ ఇంకా ఈ భూమి మీద పుట్టలేదనుకుంటా? నా వయసెంతో తెలుసా మీకు? తెలుసుకోవాలనే కుతూహలం నాకు లేదు, చెప్పాలనే ఆరాటం మీకుంటే చెప్పండి. మీరు పలక పట్టుకున్నప్పుడు నేను పుస్తకం పట్టుకున్నంత, ఆర్టీసీ బస్సులో మీకు హాఫ్ టికెట్ ఇచ్చినప్పుడు నాకు ఫుల్ టికెట్ ఇచ్చేంత. అమ్మో, మీ లాయర్లతో మాట్లాడడం చాలా కష్టం. మీ బిజినెస్ మ్యాన్లతో మాట్లాడేదానికన్నా ఈజీయేలేండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఇంట్లో ఇద్దరు పిల్లలుండాలి, వంటింట్లో మీ వారుండాలి. ఏరి, ఎవరు కనిపించరే? ఉంటే కదా కనిపించడానికి. అదేంటి? పెళ్ళైతే కదా ఉండడానికి. ఓ, మీకింకా పెళ్లి కాలేదా? ఎందుకని? ఏముంది, చదువు, ప్రాక్టీస్, కెరియర్, అమ్మ నాన్న వాటిలో పడి కొంచెం డిలే అయింది అంతే. అయితే ముహూర్తం పెట్టుకోవచ్చు. ఏమన్నారు? మీకు ముందు చూపు ఎక్కువ అంటున్నాను. మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? పెద్దగా రీజన్స్ ఏమీ లేవండి, ఇంచుమించు మీలాగే. డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, బిజినెస్లో నెంబర్ వన్గా ఉండాలి అన్న ధ్యాసలో పడి కాస్త వెనకబడిపోయాను. పైగా నా మనసును టచ్ చేసిన లేడీ ఇప్పటిదాకా కనిపించలేదులేండి. మీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి. ఇంతకీ మీరొచ్చిన పనేంటో చెప్పండి. సారీ, మీతో మాటల్లో పడి మిమ్మల్ని చూస్తూ వచ్చిన పని మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తు తెచ్చుకోండి. గుర్తొచ్చింది. మా నాన్నగారు బతుకున్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో అనాథాశ్రమాలకి డొనేషన్స్ ఇస్తూ ఎంతో మంది అనాథలకి అన్నం పెట్టి ఆదుకున్నారు. మా నాన్నగారు పోయాక వాటిని కంటిన్యూ చేయాలని ఆలోచన వచ్చిందండి. నేను అనాథనే కదండి. అనాథనైన నన్ను మా నాన్నగారు చేరదీసి కొడుకును చేసుకొని నాకు మంచి లైఫ్నిచ్చారు. ఇప్పుడు నేను 10 మంది అనాథల్ని ఆదుకుంటే మా నాన్న పేరు నిలబెట్టిన వాణ్ణవుతాను, ఆయన కళ నెరవేర్చిన వాణ్ణవుతాను. ఏమంటారు? చాలా మంచి ఆలోచన బలరామ్ గారు. నిజానికి ఇలాంటి ఆలోచన కన్న కొడుకైన కృష్కి రావాలి. కానీ అతని మెంటాలిటీ వేరు, రూట్ వేరు. ఆ ఆలోచన మీకొచ్చినందుకు మిమ్మల్ని అభినందించకుండా నేనుండలేకపోతున్నాను. అభినందించాలనుకున్నప్పుడు ఆగిపోకూడదండి, అభినందించాలి, అభినందించండి. యూఆర్ రియల్లీ గ్రేట్ బలరామ్ గారు. థ్యాంక్స్. అయినా ఇలాంటి ఆలోచన అనాథనైన నాలాంటి వాళ్ళకి వస్తుంది, కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాడికి ఎందుకు వస్తుందిలేండి? జాహ్నవి గారు, నాకు మీరు హెల్ప్ చేయాలండి. చెప్పండి. మా నాన్నగారు ఏ అనాథ శరణాలయాలకి ఎంతెంత డబ్బిచ్చేవాళ్ళో, నెలలో వాటికి అయ్యే ఖర్చెంతో ఆ డీటెయిల్స్ మీ దగ్గరున్నాయని తెలిసింది. అవి నాకిస్తే మీ సహకారంతో వాటిని కంటిన్యూ చేద్దాం. ప్లీజ్. తప్పకుండా. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆఫీస్లోనే ఉన్నాయి,
స్వయంగా నేనే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. థాంక్స్ అండి. ఏంటి బలరామ్ గారు, మీరు గాని నాకు తోడుంటే మనిద్దరం కలిసి మనం ఎంతో ముందుకెళ్ళచ్చు. తప్పకుండా, నాకు చేతనైన సాయం చేస్తాను. వెళ్ళి రండి. ఎప్పుడు? అదే వెళ్ళి రమ్మంటున్నారుగా, ఎప్పుడు అని. యూ ఫన్నీ. బాయ్ అండి. బాయ్. జాహ్నవి గారు, చిన్నప్పటి నుంచి ఓ ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేది, కానీ మిమ్మల్ని కలిసాక మీలాంటి డైనమిక్ లేడీ నా లైఫ్లోకి వస్తే బాగుంటుందనిపిస్తుంది. మీకు లేట్ అవుతుంది బలరామ్. ఇట్ట బుట్టలో పడింది. నన్ను మర్చిపోకండి. వాచ్. అదేనండి, నేను అడిగిన డీటెయిల్స్ గురించి ఇస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫన్నీ గై. బలరామ్ని. ఏంటి బలరామ్, లాయర్ ఇంటికి వెళ్ళావా? ఫైల్ సంపాదించావా? వెళ్ళాను అంకుల్, కానీ ఫైల్ ఇంకా దొరకలేదు. మరి వెళ్ళి ఏం చేసావయ్యా? అంకుల్, ఆడదాని నోట్లో ఆవగింజ దాగదంటారు, కానీ లాయర్ జాహ్నవి కొండనైనా గుండెల్లో దాయగలదు, బయటికి రావడం కష్టం. అదేంటి బాబు, ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాన్నావు? తొందరపడి తొడ కొట్టకూడదు అంకుల్, మనకే నష్టం. అందుకే గేమ్ మొదలు పెట్టాను. అవసరమైతే డబ్బుతో కొట్టబోయా, ఎంత కావాలంటే అంత పారేద్దాం. అంకుల్, జాహ్నవి డైనమైట్, డబ్బుతో కొడితే పడదు, అందుకే పువ్వుతో కొట్టాను. ఏమిటేను అనేది దువ్వటం మొదలైంది. ఇక జాహ్నవి ఫైల్ ఇవ్వడమే తరువాయి. ఇప్పుడే మన గురించి ఆలోచిస్తోంది. 4 రోజుల్లో ఆ ఫైల్ మన చేతికి వస్తుంది. సరేనయ్యా, కుర్రాడివి, వేడి మీద ఉన్నావు, నీకంటూ ఓ స్టైల్ ఉంటుంది కదా. కానీ చూడు బలరామ్, నువ్వు సంపాదించే ఆ ఫైల్ మీదే నా రాజకీయ జీవితం ఆధారపడి ఉంది, అది మాత్రం గుర్తుపెట్టుకో. నేనున్నాను, మీరు రిలాక్స్ అవ్వండి అంకుల్. కరుణ, అన్ని సర్దుకున్నావమ్మా? సర్దుకున్నానండి. రామ్మా. అత్తయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. నాకేంటమ్మా, మీరు హాయిగా వెళ్ళిరండి. అబ్బాయి ఎక్కడా? వస్తున్నారు అత్తయ్య. మీనాక్షి, కరుణ నీతో వస్తుంది, తీసుకెళ్ళు, నీకు తోడుగా ఉంటుంది. కరుణ నాతో వస్తే మీకు తోడెవరుంటారు అత్తయ్య? బలరాం ఉన్నాడు కదమ్మా, నాకేంటి భయం? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య, కరుణకు కూడా మా ఊరు చూసినట్టుంటుంది, తీసుకెళ్తాను. చూడమ్మా, కోడలుగా ఇంటికి వచ్చాక మొదటిసారి భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తున్నావు. కన్నవాళ్ళెప్పుడు బిడ్డ సంతోషాన్ని కళ్ళారా చూడాలని ఆశపడుతుంటారు. మీరు సంతోషంగా ఉండి వాళ్లని సంతోషపెట్టండి. మీ అన్యోన్యతను చూసి వాళ్లు పొంగిపోవాలి, సరేనా? మేం సంతోషంగా ఉంటే సరిపోతుంది అత్తయ్య. మమ్మల్ని చూసి
మా వాళ్ళు ఆనందపడితే సరిపోతుందా చెప్పండి. అంతకన్నా నేను కోరుకునేది ఏముంటుందమ్మా? ఉందత్తయ్య, మీలో ఏదో వెలుతుంది, ఏదో లోటు కనిపిస్తోంది. మొహం మీద సంతోషాన్ని పొలుముకున్న గుండెల్లో చెప్పలేని బాధని మోస్తున్నారు. ఇది సరైంది కాదు. మీనాక్షి, మా అవయ్య గారు కళ్ళ ముందున్నప్పుడు మీ ముఖంలో నేను చూసిన వెలుగు కావాలి. మా అవయ్య గారు మీ పక్కనున్నప్పుడు మీ పెదాల మీద పూసిన నవ్వు కావాలి. మళ్ళీ ఆనాటి మిమ్మల్ని చూడాలనుందత్తయ్యా.